మీరు ఇన్నాళ్ళ ఈ ఫైట్ మొత్తంలో పాయింట్స్ కలెక్ట్ చేసి దాన్ని ఏమంటారు రుజువులు ఇవి కలెక్ట్ చేసి విట్నెస్లు అవి ప్రూఫ్లు చూపించారు, చూపించి మాట్లాడేవారు, లేకుండా ఏదో ఒకటి బ్లేమ్ చేసి ఇలా కాకుండా చాలా క్లియర్గా ఒక్కొక్క లాజిక్తో మాట్లాడేవారు. బట్ ఇప్పుడు మీరు ఫేస్ చేసే వాళ్ళలో రెగ్యులర్గా జరిగేది ఏంటి, నామినేషన్స్. నామినేషన్స్ అంటే మీరు లైవ్లో డిబేట్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి, వన్ ఆన్ వన్ కాకుండా ఇప్పుడు ఒక్కొక్కసారి నలుగురు ఐదుగురితో విభేదం వస్తూ ఉంటుంది. చాలామంది సెన్స్లెస్గా మాట్లాడుతూ ఉంటారు, ఆడియన్స్ ఫీల్ అవుతూ ఉంటారు ఇంత సెన్స్లెస్గా ఎలా మాట్లాడుతారు. బట్ యూ కాంట్, అంటే మీరు కట్ చేయలేరు. ఇక్కడ లైవ్లో అనుకోండి మైక్ తీసి వెళ్ళిపోతున్నారు. నాకు ఇక్కడ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే, అప్పుడు చెప్పాల్సి వచ్చినప్పుడు నువ్వు అది చేసావు కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్తాను కదా, చెప్పాల్సి వచ్చినప్పుడు నా మతిపరపు ఎక్కువ, పెన్ను పేపర్ కూడా తీసుకెళ్ళినట్లేదు వాళ్ళు, రాసి పెట్టుకోవాలి, ఇక్కడ దెబ్బైపోతాడు అని ఆలోచిస్తున్నారు. అందులో 18 మంది వాళ్ళ చిత్రగుప్తులాగా వాళ్ళు తప్పులన్నీ గుర్తుపెట్టుకోవాలి నామినేషన్ కంటే కొంచెం కష్టమైన టాస్క్ అది. రాసుకునేవారు పాపం. అదే కదా రాసుకునేవారు. బట్ ఏం చేస్తారు ఇప్పుడు, ఎలా అవాయిడ్ చేస్తారు, ఎవరన్నా సెన్స్లెస్గా మాట్లాడుతున్నారు. బట్ ఏంటంటే ఆ నామినేషన్స్లో అక్కడ నుంచున్నంతసేపు సమాధానం, వాళ్ళని చెప్పిందంతా వినాలి, భరించాలి, రిప్లై ఇవ్వాలి, దానికి సమాధానం పరుచుకునే వెళ్తారు బయటికి ఆ నామినేషన్స్లో. మరి దాన్ని ఎలా అవాయిడ్ చేస్తారు, ఇక్కడ అయితే మైక్ తీయొచ్చు, అక్కడ ఎలా అవాయిడ్ చేస్తారు? వెండి తెరపై చూడము, బుల్లి తెరపై చూడము, అంతే. నైస్ నైస్. సో బేసికల్లీ మీ వైఫ్ ఎలాగో పాపం కొంచెం దిగమింగుకుని మిస్సింగ్ ఫ్యాక్టర్ని దిగమింగుకుని ఒప్పుకున్నారు. ఒకవైపు హ్యాపీనెస్ కూడా ఉంటుంది, మిమ్మల్ని అందరూ చూస్తారు. యా, ఇది ఒకప్పటిది మీరు మిస్ అవడం ఏముంది, వాళ్ళ రోజు టీవీలో చూసుకోవచ్చు, మిస్ అవడం కరెక్ట్ కరెక్ట్. అండ్ బట్ ఒకప్పుడు మీరు ఫోర్స్ఫుల్గా వచ్చేవారు, అంటే మీ స్ట్రగుల్ వల్ల వచ్చేవారు. బట్ ఇప్పుడు మీరు ఖాళీగా కూర్చున్నా మీరు అందరి ముందు వస్తూ ఉంటారు ఎవ్రీడే స్క్రీన్స్లో. సో మీ వైఫ్ మీకు ఏమన్నా చెప్పారా బేసిక్గా ఇలా ఉండు జాగ్రత్త, ఇలా కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు కదా? ఎవరు రెండు మూడు చెప్పింది, ఇప్పుడు మీరు చెప్పిన జాగ్రత్తలు అట్లాంటివి కొన్ని చెప్పారు. ఏమో చూద్దాం ఏం జరుగుతుంది. నేనేమి, కొంతమంది భయపెట్టారు బా, కొంతమంది పర్లేదు అయిపోతుంది నువ్వు చేయగలవు అన్నారు. ఏం మనకి ఏదో ఒకటి నేను వెళ్ళాలనేది కోరిక బలవంగా, తర్వాత ఏం జరుగుతుంది అనేది అవుట్ ఆఫ్ మై అంతే.